సార్, జొన్న విత్తుల గారు మనకు తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన అండ్ బాలకృష్ణ గారి పైన విమర్శలు చేస్తున్నారు సార్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు చాలా ఎర్ని చేస్తున్నారు, కాకపోతే ఆంధ్రప్రదేశ్కు మీరేం చేయట్లేదు, పరిశ్రమలు తీసుకురావట్లేదు అని అంటున్నారు. దీని పట్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, లేకుంటే తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, ఆయన పైన విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం సార్. మరి అసలు ఆయన ఏం చెప్పారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ చిరంజీవి గారు ఒకప్పుడు పార్టీ పెట్టారు, తర్వాత తీసేశారు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నడుపుతున్నారు, అట్లాగే బాలకృష్ణ కూడా మూడోసారి ఎమ్మెల్యేగా ఇప్పుడు కంటెస్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఏం విమర్శిస్తున్నారు, సినిమాలో ఉండేవాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, జగన్ని ఏమైనా విమర్శిస్తున్నారంటే జగన్ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకురావట్లేదు అనేది వీళ్ళు విమర్శిస్తున్నారు. ఫైన్, దాంట్లో నాకేం అబ్జెక్షన్ లేదు, పరిశ్రమలు రాకపోతే విమర్శించాల్సిందే. కానీ నేను పవన్ కళ్యాణ్ని బాలకృష్ణని సూటిగా ఒకటి అడుగుతున్నా, మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి 60% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, మీరు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ పరంగా ఏం చేస్తున్నారు? మీరెందుకు సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావట్లేదు? కనీసం 50% సినిమా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో మీరెందుకు జరపట్లేదు? పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు జరపట్లేదు? బాలకృష్ణ సినిమాలు ఎందుకు జరపట్లేదు? అవి జరిపితే ఆ మేరకు రెవెన్యూ వచ్చేది కదా అనేది ఆయన బేసిక్ ప్రశ్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన అడిగింది ఏంటంటే, రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నాను, నీకు అక్కడ 60% ఇన్కమ్ ఆ 2 కోట్లలో అక్కడి నుంచి వస్తుందిగా, అంటే రోజుకు 2 కోట్లు అంటే 2.5 కోట్లు 20 లక్షలు నీకు అక్కడి నుంచి వస్తుంది కదా, మరి నువ్వు ఏం చేస్తున్నావు? నీ 1.2 కోట్లు ఏమో అక్కడి నుంచి తీసుకుంటున్నావు, నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నావు అనేది ఆయన అడిగిన ప్రశ్న. ఇది దీంతో ఆయన మీద ఇప్పుడు ఆయన ఏదో జగన్కి సపోర్టుగా మాట్లాడుతున్నాడని విపరీతంగా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు, జొన్న విత్తుల మీద. నిజానికి ఆయన కాంటెక్స్ట్ అయితే కరెక్ట్గానే మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఇదే ప్రాబ్లం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కాదు, అనేక ఇండస్ట్రీలు ఇక్కడ ఉండడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 45% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఇక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కే వెళ్ళిపోతుంది. సో హైదరాబాద్కి వెళ్ళిపోవడం వల్ల, హైదరాబాదు తెలంగాణలోకి వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలహీనపడిపోయింది. ఎందుకంటే అక్కడ హైదరాబాద్తో పోలిన సిటీ లేవు. అతిపెద్ద సిటీ అంటే అక్కడ వైజాగ్గే, 15 లక్షల పాపులేషన్ వైజాగ్, 10 లక్షల పాపులేషన్ కూడా విజయవాడ ఉండదు. సో అంత చిన్న టౌన్స్ అక్కడ. ఇక్కడ ఆఫీసులన్నీ ఇక్కడ ఉంటాయి, వ్యాపారాలు ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, వాళ్ళ ఆఫీసులు ఇక్కడ ఉంటాయి కాబట్టి ట్యాక్సులంతా ఇక్కడ కడతారు. అట్లాగే ఇప్పుడు సినిమాలు ఏమో అక్కడ 60% రెవెన్యూ ఏమో వీళ్ళకి వస్తుంది, కానీ ట్యాక్సులంతా ఈ సినిమా ఆఫీసులు, ప్రొడ్యూసర్ ఆఫీసులు ఇక్కడ ఉంటాయి కాబట్టి రెవెన్యూ అంతా తెలంగాణకి వెళ్తుంది. దీన్ని జగన్ ప్రశ్నించాడు, దానికి కూడా పొలిటికల్ కలర్ ఇచ్చి జగన్ సినిమా వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాడని, చిరంజీవి నమస్తే పెడితే ఆయన చేతులు కట్టుకుంటున్నాడని ఇలాంటివి విమర్శిస్తున్నారు తప్ప, బేసిక్గా సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి ఎంత తీసుకుంటుంది, అక్కడికి ఏమి ఇస్తుంది అన్న చర్చ జరగట్లేదు. దాన్ని జొన్న విత్తుల గారు స్టార్ట్ చేశారు, అది కరెక్టే. ఇప్పుడు ఆయనేమి జగన్ని ప్రశ్నించొద్దని అనలేదు కదా, జగన్ని ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, మీరు మిగతా పరిశ్రమలు పక్కన పెట్టండి, తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అక్కడికి మీరేం తీసుకెళ్ళారు, అక్కడే మీరెందుకు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మీరు చేయొచ్చు కదా, దాని ఏమైనా జగన్ అడ్డుకుంటే అప్పుడు మాట్లాడండి. మీరేమన్నా అక్కడ స్టూడియో, ఇప్పుడు అక్కడ రామానాయుడు స్టూడియో ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లో ఇచ్చారు, నేను కూడా ఒకసారి వెళ్ళి చూసి వచ్చారు రిషికొండ మీద, అక్కడ ఏమీ యాక్టివిటీలు చేయలేదు కదా, దాన్ని జగన్ లాక్కుంటే తప్పేముంది? మీకు ఇచ్చిన పర్పస్తో మీరు చేయనప్పుడు, సినిమాకంటూ ఇచ్చినప్పుడు ఏం చేయట్లేదు. ఇక్కడ కూడా అదే కదా జరిగింది, ఇక్కడ కూడా సినిమా కోసం ఇస్తే అందరూ కూడా దాన్ని వ్యాపారానికి మార్చేసుకొని రియల్ ఎస్టేట్లు చేసుకున్నారు. కేసీఆర్ కూడా అప్పుడు ఇదే కదా అనింది, పద్మాలయ కావచ్చు, ఎన్కన్వెన్షన్, ఇవన్నీ కూడా సినిమాకని తీసుకొని వాళ్ళు ఆ పర్పస్ కాకుండా వేరేవి చేస్తున్నాడు. అందుకని నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి కూడా ఇదే, నాగేశ్వరరావుని ప్రశ్నించింది కూడా ఎన్టీ రామారావు ఇదే అనమాట, నువ్వు తీసుకుని సినిమా పర్పస్, నువ్వు ఆ పని చేయకుండా దాన్ని కమర్షియల్గా మార్చుకొని కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుంటే నీకెందుకు ఇవ్వాలి, ఫ్రీగా లీజుకి తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వాలి అనేది ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. సో వీళ్ళు ఏంటంటే, తెలుగుదేశం ఉన్నప్పుడు కొంతమంది నిర్మాతలు కావచ్చు, మిగతా వాళ్ళు అక్కడేమో ల్యాండ్స్ గ్రాబ్ చేసుకోవడానికి స్టూడియో పేరుతో ల్యాండ్స్ తీసుకున్నారు. నువ్వు స్టూడియో పేరుతో తీసుకున్నప్పుడు స్టూడియో కట్టి స్టూడియో ఇచ్చేయాలి అక్కడ,
అక్కడ ఏమి ఆ పనులు చేయలేదు. పనులు చేయనప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగినప్పుడు అనవసరంగా చాలా భూమి వేల్చేతిలో ఉంటుంది, అదేమో సినిమా పరిశ్రమకు ఉపయోగపడట్లేదు. కాబట్టి దాన్ని వెనక్కి అడగడంలో తప్పేం లేదు కదా, గవర్నమెంట్స్ అదే లీగల్గానే ప్రొసీడ్ అవుతారు కదా, దాంట్లో కక్షాదింపు ఏముంటుంది, నువ్వు అప్పుడు నిజంగానే నేను చేస్తాను అని చెప్పి చెయ్యి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా, అందుకనే జగన్ ఏం చేశాడంటే ఒక సిస్టమ్ని తీసుకొచ్చాడు, జీవో నెంబర్ 35 రిలీజ్ చేసి దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా నేను ఇన్వాల్వ్ కానని చెప్పింది. అదేంటంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవడం, ఇవన్నీ అల్లకల్లోలం చేశారు ఒకప్పుడు ఈ హీరోలు, ఎందుకంటే వీళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి టోటల్ బడ్జెట్ పెరిగిపోయింది. బడ్జెట్లో 60-70% రెమ్యునరేషన్లకే పోతుంది. అందుకనే చాలా పెద్ద సినిమాల హీరోల సినిమాలు చాలా నాసిరకంగా ఉంటాయి. చాలా సీన్లు చూస్తే మనం ఆడేం బడ్జెట్ ఉండదు, ఎందుకంటే ప్రొడ్యూసర్ల నుంచి మేజర్గా హీరోలకు వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ప్రొడ్యూసర్లకు కూడా ప్రాబ్లం ఏంటంటే అక్కడ పోయి షూట్ చేయాలంటే హీరోలకు అదనపు ఖర్చు పెట్టాలి, వీళ్ళ ట్రావెలు, వీళ్ళు ఒక బ్యాచ్ని తీసుకొస్తారు, ఏ హీరో అయినా ఒకటి రాడు, ఒక మినిమం ఒక 10 మంది ఉంటారు, ఈ 10 మందికి మేపాలి మళ్ళీ అక్కడ వాళ్ళు. తర్వాత ట్రావెలు, ఎందుకంటే నేను నయం డైరీస్ చూసినప్పుడు ప్రొడక్షన్ కూడా దగ్గర నేను చూసుకున్నాను, అప్పుడు నాకు అర్థమైంది ట్రావెల్లు వీళ్ళంతా ఎట్లా బాదుతారని. ఇప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అక్కడ, అవుట్డోర్ ఫైట్ అంటే అక్కడ ఫైటర్స్ని తీసుకుంటే ఒప్పుకోరు వీళ్ళు, అక్కడ లోకల్గా ఎవరు ఫైటర్స్ ఉంటారు పెట్టుకుంటే కుదరదు, వీళ్ళనే పెట్టుకోవాలి, వీళ్ళోళ్ళే చెప్పిన వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఏమో అన్నీ డబుల్ రేట్లు వేస్తారు. సో వీటిని అంతా ప్రొడ్యూసర్ భరించాలి. అందుకని షూటింగ్స్ 50% అక్కడ చేయాలంటే ఈ ఖర్చు అంతా ఉంటుంది. రెండోది హీరో ఒప్పుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడికి రాను నేను అంటాడు, ఇతనికి వేరే పనులు ఉంటాయి ఇక్కడ, అవన్నీ చూసుకుంటూ నేను ఇక్కడే ఉంటానంటాడు హీరో. హీరో అక్కడ షూటింగ్లకు ఒప్పుకోడు. సో ఒప్పుకున్నా ఈ ఖర్చు అంతా డబుల్ అవుతుంది, వాళ్ళకి అక్కడ హోటల్స్ అన్నీ బుక్ చేయాలి. సో అందుకని జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే లొకేషన్ ఫ్రీ చేసింది, తర్వాత అన్నిటికీ సింగిల్ విండో పెట్టింది. అంటే అక్కడ చేసే ఎన్ని లొకేషన్లు చేసినా అన్నిటికీ ఒక దగ్గర డిపాజిట్ మాత్రం కట్టాలి, షూటింగ్ అయిపోయినాక అక్కడ ఏమన్నా డ్యామేజ్లు ఏమైనా లేకపోతే ఉంటే దాని వరకు పట్టుకుంటారు, లేకపోతే మొత్తం డిపాజిట్ వెనక్కి ఇచ్చేస్తారు, అంటే ఆల్మోస్ట్ లొకేషన్స్ ఫ్రీ. సో అప్పుడు అలా రూల్ పెట్టినా కూడా ఎవరు వెళ్ళలేదు. అందుకని జగన్ ప్రభుత్వం ఏం చేశారంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు నెంబర్ ఆఫ్ షోలు వేసుకోవాలన్నా టికెట్ రేట్లు పెంచుకోవాలన్నా ఒక కండిషన్ పెట్టారు, అదేంటంటే 100 కోట్లు దాటి ఉండాలి బడ్జెట్టు రెమ్యునరేషన్స్ కాకుండా, ప్లస్ 20 రోజులు షూటు ఆంధ్రప్రదేశ్లో చేసి ఉండాలి. 20 రోజులు లిమిట్ పెట్టారు మీ మొత్తం షూటింగ్ డేస్లో, ఓన్లీ పర్సంటేజ్ కూడా పెట్టలేవాళ్ళు, 20 రోజులు ఇక్కడ చేస్తే సరిపోతుంది, మీరు 10 రోజుల వరకు టికెట్ రేట్లు మీ ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లు పెట్టుకుంది, నెంబర్ ఆఫ్ షోలు కూడా వేసుకోండి అనేది ఇప్పుడు రూల్ పెట్టారు. ఈ రూల్ పెట్టడం వల్ల ఇప్పుడు కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు అక్కడ పోయి షూట్, పుష్ప కావచ్చు, అంతకుముందు చిరంజీవి సినిమాలు కావచ్చు, ఇవన్నీ అక్కడ పోయి చేస్తున్నారు ఈ రూల్ కోసం. ఈ రూల్ లేకపోతే అది కూడా అయ్యేది కాదు. సో వాలంటీర్గా ఎవరు కూడా ఇవి ఎవరు ఎంత మాట్లాడినా కంప్లీట్గా అన్నీ కూడా ఆర్థికంగా లాభం నష్టం మీదే నడుస్తాయి ఇవన్నీ. అంతేగాని ఆంధ్ర మీద ప్రేమని పవన్ కళ్యాణ్ మన ఎవరు ఈయన బాలకృష్ణ చెప్తే అవన్నీ కూడా కామెడీగా ఉంటాయి తప్ప ఏముండదు. వాళ్ళు డైలాగులు ఏమన్నా చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రాలేదు, విలవిల్లాడిపోతుంది, ఇవన్నీ పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకి ఆయన ఆన్సర్ ఇవ్వలేడు, తన సినిమాని ఎందుకు అక్కడ 50% షూట్ చేయట్లేదు, ఆ మేరకు నీ వంతు నువ్వు చెయ్యి ఆంధ్రాకి. అట్లాగే నువ్వే కాకుండా నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా సినిమా ఇండస్ట్రీలో, నీకు తెలియని ప్రొడ్యూసర్ లేదు కదా, అందరికి అప్పీల్ చేయి, నువ్వు ఆర్గనైజ్ చేయి. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అనుకుంటే ఇది ఏం చేయలేరా? ఖచ్చితంగా చేయగలరు, ఎందుకంటే చిరంజీవి ఆల్రెడీ నేను పెద్దని అన్నిటికి ఎంటర్ అవుతున్నాడు, బాలకృష్ణ ఎంటర్ అవుతున్నాడు, బాలకృష్ణ ఆయన ఏంది పెద్ద, నేను కదా పెద్ద అంటున్నాడు. మరి వీళ్ళందరూ కలిసి సగం ఇండస్ట్రీని అక్కడే తీసుకెళ్ళడం, అక్కడ కొన్ని ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేయించడం, ట్యాక్స్ అక్కడికి తీసుకెళ్ళడం, ఇలాగ సినిమా ఇండస్ట్రీ నుంచి 60% ఇన్కమ్ వస్తుంది కాబట్టి మేము కనీసం ఒక 30% 40% మా ఇన్కమ్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మేము అందిస్తాము. ఇప్పుడు అక్కడ ఒక షూటింగ్ జరిగితే అక్కడ అనేక మంది లోకల్స్కి పని దొరుకుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అక్కడ. అలాగే ఎడిటింగ్ స్టూడియోలు కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్, ఎక్కడైనా చెన్నైకి వెళ్తారు పోస్ట్ ప్రొడక్షన్కి ఇప్పుడు కూడా మ్యూజిక్ కల, అవి ఇక్కడ కూడా నెలకొల్పచ్చు కదా, వాళ్ళని రాయితీలు అడగచ్చు,
ఈకపోతే అప్పుడు విమర్శించవచ్చు గవర్నమెంట్ని. సో ఇవేమీ మీరు చేయకుండా పరిశ్రమలు రాలేదు అనేది రాంగ్ అనేది ఆయన ఉద్దేశం. ఆ మేరకు ఆయన అడిగిన దాంట్లో